విమర్శనలు కేసీఆర్ పరిస్థితి ఏంటన్న దిచ్చపడమే కేసీఆర్ తిండికి లేదన్న కేసీఆర్ కు ఫైనాన్స్ ఆఫ్ కార్ గుంజుకపోయింది అన్న బ్యాంక్ వాడు రథం గుంజుకపోయింది అన్న బ్యాంక్ వాడు అప్పుడు పైసలు లేని కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లకు ఎందుకు ఎగబడ్డాడు కేసీఆర్ కోటీశ్వరుడు అవుతున్నాడు నా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ఇంకా బికారిగాడు ఎందుకు అవుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఏం సాధించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితి ఏందన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్ల కుప్పల మీద గుండె వలిగిస్తున్నారు రైతులు ఏం చేసిన రైతులు ఒక్క రైతు బంధు ఇచ్చి కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మొత్తం నాశనం చేస్తున్నారు తెలంగాణ రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారన్న తెలంగాణ వచ్చినాక నిరుద్యోగ యువత వీడియో కాల్ చేసి రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటారు అర్థం చేసుకున్నారన్న తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 27 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆర్టీసీ ఆస్తులను తీసుకుంటున్నారన్న అన్న ప్రపంచంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు అప్పుల పాలే ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ చిన్న పిల్లలు ఎక్కడ ఆత్మహత్య చేసుకోలేదన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలన వల్ల ఈ మూర్ఖుని యొక్క ధనార్జన వల్ల ధనాపేక్ష వల్ల 37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చెప్పారన్న చిన్నపిల్లలు అన్న వాళ్ళు ఏం పాపం చేసిరన్న చిన్నపిల్లలు నేను పోయినన్న శిశులకు శిశుల నాన్న పార్లమెంట్ చేసుకోవడం చిన్న పాప చిన్న పసి పాప ఇంటర్మీడియట్ పాప అన్న అన్నిటిలో 99 మార్క్స్ ఒక సబ్జెక్ట్ లో 99 మార్క్స్ ఇంకో సబ్జెక్ట్ లో 80 మార్క్స్ ఇంకో సబ్జెక్ట్ లో 95 మార్క్స్ అన్నిటిలో 80 మార్క్స్ ఒక్క సబ్జెక్ట్ లో కేసీఆర్ నిర్వాహకం వల్ల కేసీఆర్ కొడుకు నిర్వాహకం వల్ల 0 మార్క్స్ వచ్చినాయన్న ఆ తల్లి ఆ పిల్ల తల్లి తండ్రి కూలి పని చేసుకుంటారన్న బిడ్డను కలెక్టర్ ఇవ్వాలి డాక్టర్ ఇవ్వాలి చెప్పి కళ్ళు కండరన్న ప్రభుత్వ పాఠశాల కళాశాల చదివించారన్న అరే నా తల్లి నన్ను కష్టపడని చదివించారు నన్ను డాక్టర్ ఇవ్వాలనుకున్నారు కానీ నేను ఫెయిల్ అయిపోయానని చెప్పి ఆ చిన్న పిల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషన్ దాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారన్న ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ మీద పిల్ల ఉంది అప్పుడు వాళ్ళ తల్లి వచ్చిందన్న వాళ్ళ తల్లి మెడలో పసుపు తరిసిందన్న చిన్న పిల్ల అప్పుడు తల్లి గుర్తొచ్చిందన్న అప్పుడు రాగా చచ్చిపోదాం అనుకున్న పిల్ల రే నా కోసం నా తల్లి మెడలో పసుపు తాడు పెట్టుకున్నది పుస్తల తాడు కూడా గుదబెట్టింది నా తల్లి నన్ను డాక్టర్ ఇవ్వాలనుకున్నది కలెక్టర్ ఇవ్వాలనుకున్నది చెప్పి బాధపడి భయపడి ఆ డాక్టర్ను వేడుకున్నదన్న చివరి కొన ఊపిరితో డాక్టర్ యారు నన్ను కాపాడండి డాక్టర్ యారు నన్ను రక్షించండి నేను డాక్టర్ అయితా నేను కలెక్టర్ అయితా చెప్పి ఆ చిన్న పిల్ల ఏసిందన్న చివరకు కొన ఊపుతూ రక్షిందన్న చిన్న పిల్ల ఏం పాపం చేస్తున్నారు చిన్న పిల్లలు కనీసం పిల్లలు వేసిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వాళ్ళ మీద లాభిచార్ చేసిన మూర్ఖుడు తగులు బాధ్యత పట్టె బాధ్యమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించిన తెలంగాణ రాష్ట్రం సాధించుకోక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు మళ్ళా వ్యక్తులు మళ్ళా తెలంగాణ ఉద్యమం చేయాలట భారతీయ జనతా పార్టీ అట సమైక్య ఆంధ్ర గవర్నర్ చంద్రశేఖర్ రావు కాసిం చంద్రశేఖర్ రజ్జీ నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఎన్ని చేసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్లుకు తెలంగాణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుకుంటే నా సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేగంగా జై తెలంగాణ గర్జించకుంటే ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యటోనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎవరు ఎత్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సమైక్యవాద విను తెలంగాణ ద్రోహిలు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న మోసగాడివి నువ్వు
Telangana Rasta Airport nu vetrekichina Communist Party to chetta pattale kottirige nuvu Bharatiya Janata Party ni vimarsistava. Telangana Rasta vaste Hindu la rajyam vastadi. Hindu la rajyam eltaru pachcha janda MA party pachcha janda rangu yelchipo ikkachi tarmi tarmi kortarana bayatoni Telangana Rasta Airport nu vetrekichina Luchana party MIM Lanti party to me, Chetta Patale Kuntiri and Ubu, Yelaparti and Chetta party in the Majistawa. Pakarasa Mukhamati Telangana and Vitrekichidu. Beef, Matan Kura, Chicken Kura, Talga Kura, Bodhi, Ikura, Akura, Kala Shura Vetti, Dawat Lichidavana. Erosumana Akashavana Kosam. భారతీయ జనతా పార్టీ మళ్ళా సమైక్యవాదం అనుకుంటున్నట సిగ్గుణాల రాష్ట్రం దీక్ష ఏలైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దీక్ష ఏలైనా అప్పుడున్న ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారన్న వాళ్ళే చెప్పిన ఖమ్మం హాస్పిటల్లో ముఖ్యమంత్రి దీక్ష ఏలే కొత్తం దానిక వేణుమాధవ్ సినిమా యాక్టర్ వేణుమాధవ్ గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుని ఎట్లా మందు తాగిందో అట్లా మందు తాగినా చెప్పి ఊరా చెప్పిరన్న పొద్దున్నాక రాత్రంత మందు తాగిరన్న ఢిల్లీలో ఒక విలేకరి చెప్పినారు నాకు ఢిల్లీలో ఈయన తెలంగాణ ఉద్యమం కోసం ఈ పోటీగాడు తీసుకోరకని తీసుకోరాని పీకుడు గాడు ఢిల్లీ పోయాట నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తా దీక్ష చేస్తాను మీ గంటల దీక్ష చేస్తాను వెళ్ళాన సాయంత్రం 5 గంటలకి ఈ విలేకరులు వచ్చిరాట అరే మనిషి ఉన్న పక్క మనిషి చింతోడు ఏడ దీక్కున్న చూస్తే ఎక్కడ లేదట సరే వెనుక ఉండడం వచ్చిన వెనుక వెనుక పాత్ర ఉండలేదట ఆ విలేకరులు వెళ్ళాడు సార్ నేను కూడా అందరికి సంబంధించిన వ్యక్తిని సార్ తెలంగాణలో పిల్లలు నష్టపోతున్నారు సార్ ఆత్మబంధనాలు చేస్తున్నారు సార్ వాళ్ళు ఉద్యమం చేస్తే నువ్వు 4 గంటల దీక్ష అని చెప్పి వచ్చి దీక్ష విరమిస్తావా సార్ మీడియాలో ఉంటా వస్తే నష్టపోతారు సార్ పిల్లలు అంటే తెలంగాణ ఎక్కడ సార్ రాకి పరిచినా అక్కడున్న పక్క వాళ్ళందరూ కూడా సార్ రా సార్ రా సార్ అంటే ఆ దీక్షల గుసునక ఏం చేసిందో తెలుసా అన్న టెంపరీ టాయిలెట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ యాత్ర చేస్తుంటే టెంపరీ టాయిలెట్స్ ఉంటాయి బాత్రూమ్ తెలుసా మీ అందరికి ఆ బాత్రూమ్ లో పోయి మందు తాగచ్చినారు కేసీఆర్ నేను చెప్పలేన మందు ఓసేన అయిపోయినాడు ఇది అబద్ధం కాదన్నా అబద్ధం కాదన్నా మరి ఇటువంటి తోడు చెప్తే తెలంగాణ ఉద్యమం చేయాలన్నా మనం చెప్పాలన్నా చేద్దామా చెప్పొచ్చేదన్నా అప్పుడు పనిచేసిన 5 లక్షలు అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న మీ అందరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నదన్న పుట్టబోయే బిడ్డల పిల్లల పేరులో 1 లక్ష రూపాయలు అప్పు చేసిన ఊరు కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా మోడీ గారు అప్పు చేసినారే సిగ్గుండాలి కొంచెం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు మోడీ గారు అప్పులు చేసినా కూడా ఈ ప్రాంతానికి ఈ నర్సాపూర్ లో ప్రతి పైసా మోడీ గారు వేస్తున్నారు ఆ లైట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు ఆ ఫోన్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు ఆ రోడ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు మోడీ పైసలు మోడీ గారు ఇస్తున్నారు కమ్యూనిటీల పైసలు మోడీ గారు ఇస్తున్నారు హరితారం పైసలు మోడీ గారు ఇస్తున్నారు బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు వ్యాక్సిన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు చివరకు చచ్చిపోతే సమాధి చేసే కాలు పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు చెప్పు ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసి ఏం సంక్షేమ పథకాలు ఇస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇస్తున్నారన్న మనకు ఉన్న 5 లక్షల కోట్లు ఇంకపై దొంగదండలు లంగదండలు చేస్తూ మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోండి అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం ఉద్యమం చేస్తున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ్ముళ్లకు ఉద్యోగాల కోసం పనిచేస్తున్నామన్న ఉద్యమది పాదయాత్ర చేస్తున్నామన్న ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని తపనతో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉందన్న మీకు రుణమాఫీ చేయడానికి భారత జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుందన్న ఒక్కసారి ఆలోచించడన్న తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం ఈ మూర్ఖుని కపట హస్తాల్లో తెలంగాణ తల్లి పనిచేయదన్న ఆ తెలంగాణ తల్లి రోధిస్తుందన్న ఆ తెలంగాణ తల్లి ఆస్తనాదం పెడుతుందన్న ఆ తెలంగాణ తల్లి ఏడుస్తుందన్న రండి నర్సాపూర్ యువకులారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఈ మూర్ఖుని కమదాస్తాలో ఈ మూర్ఖుని గడిలో నేను బందీ అయి ఉన్నా నన్ను రక్షించండి నన్ను కాపాడండి భారత్ మాతకి జయ అంటూ వందే మాతరం అంటూ జై తెలంగాణ అంటూ
జై శ్రీరామ్ అంటూ ఈ మూర్ఖుని కడిలు బద్దలు కొట్టండి, నన్ను రక్షించండి, నన్ను కబంధ ఆస్థాన్ని బంధ విముక్తాలు చేయండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి పిలుపునిస్తుందన్న, విడిపిద్దామా విడిపిద్దామన్నా, సిద్ధమాన యుద్ధానికి పక్కా సిద్ధమన్నా, సంవత్సరం తైమియండి, మీరు ఒక్క సంవత్సరం తైమియండి అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపిద్దామన్నా, కాశాంపు రాజ్యం స్థాపిద్దామన్నా, అందుకే మీకోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామన్నా. ఈ ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ నిజంగా నేను చాలా చోట్ల ఉన్నాను మీ స్పందన చూసిన తర్వాత.